దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఇప్పుడు 39వ ఎపిసోడ్కి వచ్చాం. మెయిన్ ఏంటి అంటే నా దర్శనాల మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వస్తున్నా. అన్యజనుల దగ్గర నుంచి నా బుక్ చదివిన తర్వాత వచ్చినటువంటి ప్రశ్నలకి ఎట్లాంటి సమాధానాలు నేను చెప్పాను అనేది మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, మీరు కూడా అటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగే వారు అయి ఉండులాగున మీరు బలపడులాగున వీటిని ఉపయోగించుకుంటారని నేను అనుకుంటున్నా. మరి గత ఎపిసోడ్లో చెప్పింది ఏంటి అంటే, క్రైస్తవులంతా మభ్య పెడుతున్నారు అనేదే అపోహ. అనే జనుల నుంచి ఏంటి, అన్ని పాపాలు పోతాయి అంటారు మీరు, దేవుడే మాట్లాడేశాడు అంటారు, అలాగే నా భారం తేలిక నా దగ్గరకు వచ్చేయండి అంటారు, అలాగే మీకు స్వస్థత కావాలా నా దగ్గరకు వచ్చేయండి అని అంటారు, ఇవన్నీ మీరు మభ్య పెడుతున్నారు అనేది వాళ్ళ అపోహలు. కాబట్టి మనం వరుసగా చెప్పుకుంటాం, ఈ స్వస్థతలు అనేవి లివు అంటా కాదు, ఉన్నాయి కానీ అందరికీ జరగకపోవటానికి ఇన్ని కారణాలు ఉన్నాయి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ కారణాలు దృష్టి దేవుడు నీతి న్యాయాన్ని అనుగుణంగానే ఏదైనా కార్యం చేస్తాడు. కాబట్టి స్వస్థతలు లివ్ అని మీరు అంటాం తప్పు, ఉన్నాయి కానీ అందరికీ జరగకపోవటానికి కారణాలు ఇవని చెప్పారు. ఇక నా స్నేహితుడు డైరెక్ట్గా ఒక ప్రశ్నకు వచ్చాడు, ఏంటి అంటే, అలాగైతే నేను ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్నా. ఆయన నా స్నేహితుడు ఆయన చెప్పింది ఒకటి, నేను ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడుతున్నా, నా కాలికి పుండు పడింది, అది మానటంల రెండు నెలలుగా నేను వైద్యం చేయించుకుంటున్నాను, ఆ పుండు మానటంల, ఎందుకు షుగర్ వ్యాధి కంట్రోల్ అవ్వట్ల, ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డ్రెస్సింగ్ కూడా చేయించుకొచ్చా, నేను యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్మితే నా షుగర్ వ్యాధి పోయి నా కాలి పుండు నయం అవుతుందా అని అడిగాడు. సూటి ప్రశ్న. నేను చెప్పా కదా దేవుడైతే స్వస్థపరుస్తాడు అని చెప్పా కదా. పోనీ ఆయన నాన్న చెప్పింది, రాజారావు నువ్వు కూడా ఒక పాస్టర్గా చేస్తున్నావు కదా, పోనీ నువ్వే వచ్చి నాకు ప్రార్థన చెయ్యి, ఎట్లన్నా కానీ నాకు తగ్గాలి, నేను వస్తే దొరుకుతుందా అని అన్న. మీరు వచ్చేయండి అని అనొచ్చా నేను, నువ్వు వచ్చే గురు నీకేం లేదు దేవుడు తగ్గించేస్తాడు అందామా అంటే, ఒకవేళ తగ్గకపోతే అంటే అందరికీ తగ్గదు కదా, ఎన్ని కారణాలు ఎన్నో ఉంటాయి కదా దేవుడు చూడటానికి, పైగా ఈయన వచ్చే మనిషి ఇటు ఎట్లాంటి మనిషి, ఏ బైబిల్ గ్రంథంలో తప్పులేమన్నాయో పట్టుకుందామని ఆలోచిస్తున్నటువంటి మనిషి, ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఆయనకి తగ్గుతుందా లేదా మన గ్యారంటీ ఎట్లా చెప్పాలి. కాబట్టి ఒకటే చెప్పా, ఇప్పటి వరకు నేను చెప్పినట్టే నీ విషయమైనా ఇంకొకళ్ళ విషయమైనా దానికి గ్యారంటీ ఇది తగ్గిపోద్దని మేము కాదు ఎవ్వరు చెప్పలేదు, ఏ పాస్టర్ గారు చెప్పలేదు. రండి మేము ప్రార్థన చేస్తాం, మీరు ప్రార్థన చేసుకుంటారు, దేవుడి కరుణ మీద మీ యొక్క మారు మనస్సు మీద మీ యొక్క విశ్వాస పరిమాణం మీద ఆధారపడి స్వస్థతలు జరుగుతాయి అని చెప్తాం. కానీ దీనికి ఇది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేమని చెప్పడం జరిగింది. దానికి ఇంక కొంచెం వివరణ ఇచ్చాను. ఇక ఎలాగో మరి ఆయన ఎంత దూరం ఇంత దిగి వచ్చారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు ఈ ఇబ్బంది ఉంది. ఇప్పుడు మీ దేవుడు చేస్తాడు, ఒకటి కాదు కొన్ని చేస్తున్నాడు అని చెప్తున్నావు. ఇలా చేయబట్టే అనేక మంది హిందువులు ఆయన కార్యాలు చూచి ఆయన రుచి ఎరిగి ఆయన ద్వారా స్వస్థపడి కన్వర్ట్ అయ్యారు అని అంటున్నావు. అలా నేను కూడా కొంతమందిని చూచాను. సరే నా యొక్క ఉన్న సమస్య గురించి నేను రావాలనుకుంటే మరి తగ్గుతుందా అంటే, అది నీ ఇష్టము అని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే దేవుని కృప ఆ యొక్క యాంగిల్స్ ఇటువంటి నేను చెప్పడం జరిగింది. ఏదో థంబ్ రూల్ లాగా ఇది ముద్ర కొట్టేసి నువ్వు ప్రభుని అంగీకరించేస్తే నీ తగ్గిపోద్ది అని అంటానికి లేదు. ఆయన జీవము గల దేవుడు, ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. పైగా నువ్వు ఏ మనసుతో దేవుడి దగ్గరికి వచ్చావో కూడా ఆయనకి తెలుసు. యోహాను సువార్తలో కూడా ఒక చోట చెప్తారు, అది ఏంటి అంటే యోహాను సువార్త 2:24-25 ఒక చోట చెప్పారు. ఆయన ఏమంటాడంటే, ఆయన మనుషుల ఆంతర్యంలోనూ ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు అని రాసి
మనం నువ్వు నా మిత్రుడివని నీ గురించి నేను సాక్ష్యం ఇచ్చే కుదరదు. నువ్వు మిత్రుడివని గొప్పవాడండి మా ఈయన అని చెప్పి సాక్షి ఇస్తే కుదరదట. మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడు దేవుడు. నీ ఆంతర్యం ఏంటో కూడా ఆయనకి తెలుసు. నేను చెప్తే ఒకళ్ళ సాక్ష్యం చెప్తే కుదరదు. కాబట్టి అది నీకు నీ మనసులో ఏముందో నీకు ఆ దేవుడికే తెలుసు. కాబట్టి నీకు తగ్గుతుంది తగ్గదు అనే విషయంలో మట్టికి మేము మట్టికి గ్యారంటీ అని చెప్పడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. అలాగే నేను చెప్పింది ఏంటంటే నీకు ఇప్పుడు షుగర్ వ్యాధి ఉందన్నవే, ఇట్లా షుగర్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ప్రభు వైపు చూచాను, నన్ను అన్ని విషయాలు దేవుడు దీవించాడు. ఆ షుగర్ కానీ బీపీ కానీ లేకుండా చేశాడు, దేవుడు కాపాడు. ఇప్పుడు నువ్వు అన్నావే, ఇప్పుడు నా తమ్ముడు ఆ కాళ్ళ వ్యాధి నుంచి తగ్గిందన్నావే, ఆయనకు కూడా మధ్యలో షుగర్ వచ్చి అదేం ప్రార్థన చేస్తే ఏం తగ్గల, మామూలుగానే ఆయన వైద్యం చేయించుకుంటున్నాడు. అదే వ్యక్తికి ఒక వ్యాధి తగ్గింది, ఇంకొక వ్యాధి తగ్గల. ఏంటి అంటే దేవుడు దయా కనికరాల మీద ఆధారపడి ఆ యొక్క స్వస్థత దేనికి ఇవ్వాలో దానికే ఇస్తారు. అలాగే నాకు ఒక వ్యాధి సంక్రమించింది. అది వచ్చినప్పుడు లివర్కి సంబంధించినటువంటి అది వచ్చి కొంచెం ఇబ్బంది పడుతూ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత దర్శనాలు వస్తాయి అని నేను అనుకుంటూ ఉండగా రాత్రి దర్శనం చూపించి 118వ కీర్తన చదువు అని ఉంది. అప్పుడు మనుషులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే పదం ఉంది. అయ్యో డాక్టర్ని ఆశ్రయించకుండా ఆయన్ని ఆశ్రయిస్తే చాలు అంటున్నాడు కదా అని చెప్పి నేను అలా చేయటం ద్వారా ఇక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. క్రమేపీ అదే తగ్గిపోయింది, ఎక్కడికి వెళ్ళకోకుండా. మరి ఆ తర్వాత ఏం వ్యాధులు రాలేదంటే వస్తున్నాయి, డాక్టర్కి దగ్గరికి వెళ్ళే తగ్గించుకుంటున్నాం. దేవుడు చెప్పి మరీ బాగు చేసిన సంఘటన అది. అది బాగు చేశాడు కదా అని నీకు ఏది వచ్చినా ఆయనే చేయాలి, కానీ ఆ తంబు రూల్ ఏంటో ఏమి లేదు. మళ్ళీ తర్వాత ఏదో ఎన్నో వస్తానున్నాయి, వస్తానంటే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. ఆయన నేను దేవుణ్ణి, నేను స్వస్థపరచగలవా దేవుణ్ణి అని నీకు తెలియటం కోసం నీకు కొన్ని తగ్గిస్తారు. కాబట్టి ఆ యొక్క సంఘటనలో నాకు చెప్పి మరీ ఆ యొక్క దీన్ని తగ్గించారు. ఇంకా తర్వాత ఏమి రావా అంటే వస్తాయి, చిన్న చిన్నవి వస్తున్నాయి. మరి అది ఆ దేవుడే తగ్గిస్తాడని రూల్ ఏం లేదు, వాటికి మేము వైద్యమే చేయించుకుంటున్నాం. కాబట్టి ఈ వైద్యం ద్వారానే తగ్గే కొన్ని ఉంటాయి, కొన్ని దేవుడు చేసే ఉంటాయి. కాబట్టి నీ యొక్క విశ్వాస పరిమాణం ఎట్లా ఉంటే దాని ప్రకారమే నువ్వు చేయవలసి ఉంటుంది అని చెప్పి ఇట్లా ప్రతి దాంట్లోనూ సందర్భాన్ని బట్టి ఉంటుంది. నా తమ్ముడికి జరిగినటువంటి ఆ యొక్క హీలింగ్, ఆ యొక్క స్వస్థత అనేది కాళ్ళ విషయంలో ఆయన విస్తారంగా కనికరం గలవాడు కాబట్టి, ఆయన కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు కాబట్టి, అలాగే ఆ యొక్క కుటుంబంలో ఈ పరిస్థితికి నలిగిపోతున్నారు కాబట్టి దేవుడు దయచేల్చాడు. ఆ విషయంలో తెలిసి అసలు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఒక మందు కాకుండా తగ్గించేశాడు అంతే. ఎన్నో పరిస్థితులు, ఆయన యొక్క హృదయ వేదన, ఆయన కార్చిన కన్నీరు, ఆయన మొరపెట్టిన విధం ఆయనకి దయ కలిగింది. అలా కాకుండా ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోవు అని చెప్తూ నేను ఒకటే చెప్పాను. ఒక సందర్భం ఉంది అబ్బాయి, లోకా సువార్త 21:1-4 యేసుప్రభు వారు అక్కడ కూర్చుండగా కానుకల పెట్టిలో ధనవంతులందరూ విస్తారంగా డబ్బు వేస్తూ ఉన్నారట. ఒక విధవరాలు 2 కాసులు మాత్రం వేసిందట. ఇది యేసుప్రభు వారు చూచి ఇప్పుడు కానుకలు వేసిన వారందరికంటే కూడా ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. ఈమె వేసింది 2 కాసులే, అందరు వేసింది చాలా ఎక్కువ. అంటే ఆమెకున్న లేమిలు, ఆమె జీవనాధారం అంతా వేసింది, మిగతా వాళ్ళు వాళ్ళకి ఎంతో కలిగింది దాంట్లోంచి కొంత వేశారు. ఇట్లాంటి సందర్భాన్ని బట్టి దేవుడు చూస్తాడు. ఆని ఈయన ఎక్కువ వేశాడు కాబట్టి ఈయనకి ఎక్కువ ఇవ్వటం, ఈయన తక్కువ వేశాడు తక్కువ, ఆ ఎక్కువ వేసింది తక్కువ వేసింది ఏ సందర్భంలో ఎట్లాంటి మనసు, మనుషుల మనసు ఎట్లా ఉంది, వేసేటప్పుడు లోపల మనసు ఏంటి, మనస్ఫూర్తిగా ఇచ్చావా లేకపోతే ఇంకో రకంగా ఇచ్చావా, అది కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఈ కానుకలు పెట్టి ఉదంతం అయితే నేను చెప్పడం జరిగింది. ఇట్లా సందర్భాలు ఉంటాయి అబ్బాయి. దేవుడు జీవము గల దేవుడు. ఊరికినే మన శాస్త్రాల్లో చెప్పినట్టు ఇగో ఈ యజ్ఞం చేస్తే, యాగం చేస్తే, ఇది చేస్తే నీకు అది పోతుంది ఇది పోతుంది అంటే కుదరదు. పలా గంగానదిలో మునిగితే ఆ పాపాలన్నీ పోతాయి, లేకపోతే ఏదన్నా వచ్చిందనుకో, ఏదో మేము యాత్రలకు వెళ్ళినప్పుడు ఒక ఆమె మా యాత్రలో వచ్చింది, ఆమెకి ఒళ్ళంతా కూడా సూర్యాసిస్తూ మచ్చలు వచ్చినాయి.
వాళ్ళ ఆ శాస్త్రాల ప్రకారం ఏమన్నమాట అన్ని నదుల్లో పుణ్య స్నానాలు చేస్తే తగ్గుతాయి అని చెప్పిందంట చెప్పారట ఆమె ఈ యాత్రలో మాకు వచ్చిన చూసాం ఆమెని అన్ని నదుల్లో స్నానం చేసింది వచ్చింది కానీ సూర్యాస్తి తగ్గలే ఆమెకి ఆమె మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అట్లా మరి రకరకాలుగా అదేంటి అక్కడ ఏదో రాసి ఉంది కాబట్టి జరిగిపోద్దేమో అని అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సందర్భాలను బట్టి జరుగుతాయి దేవుడు హృదయాలు చూచే దేవుడు చూస్తాడు ఆయన ఇక్కడ రాసింది ఖచ్చితంగా జరిగిపోద్ది అంటాకి వీల్లేదు అలాగే ఒక ఉదాహరణ కూడా చెప్పాను మత్తయి సువార్త 20వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో ఇట్లా ఉంది ఏంటి అంటే నీకు ఇచ్చినట్టే కడపటి వచ్చిన వారికి ఇచ్చుటకును నాకు ఇష్టమైంది నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయం కాదా ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు అగుదురు మొదటి వారు కడపటి వారు అగుదురు అని ఈ వాక్యం ఆ సందర్భం ఏంటి అంటే ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు ఒక యజమాని ఉన్నాడు పొద్దు నుంచి పనిలోకి వచ్చిన వాళ్ళ పనులు పెట్టుకుంటున్నాడు ఒకరు లేటుగా వచ్చారు మధ్యాహ్నం ఎప్పుడు లేటుగా వచ్చారు సాయంకాలం జీతం ఇచ్చేటప్పుడు పొద్దునిచ్చిన వాళ్ళకి ఒకటే జీతం ఇచ్చాడు దయతో ఆ సాయంకాల కొద్ది మధ్యాహ్నం పూట వచ్చిన వాళ్ళకు కూడా అదే జీతం ఇచ్చాడు అప్పుడు మిగతా వాళ్ళు తిరుగుబాటు చేశారు పొద్దునుంచి వచ్చిన వాళ్ళకి మాకు ఇదే జీతం వాళ్ళకి అదే జీతం అంటే నీకు పొద్దునుంచి సాయంకాలం వరకు చేస్తే ఎంత జీతం ఇవ్వాలో అంత ఇచ్చేసానంటే ఇచ్చేశాను మరి ఏంటి మీ బాధ ఆ మధ్యాహ్నం ఒకళ్ళే ఒక్కసారే వచ్చిన వాళ్ళు తక్కువ టైం వాళ్ళు పనిచేసిన వాళ్ళకి మాతో పాటు ఇచ్చుకిచ్చారు అది మా నా ఇష్టం నా 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 సొమ్ము నేను అధికంగా ఇవ్వదలుచుకున్నా నాకు ఇష్టమైంది నేను ఇచ్చా నీకేం తక్కువ చేయలేదుగా అన్నాడు అట్లాంటివి ఉంటాయి ఏంటి ఆయన స్వస్థపరిచే వాటిలో దీవెనలు ఇచ్చే దాంట్లో అవన్నీ చూస్తాడు ఆయన చూసిన సందర్భం ఏంటంటే వాళ్ళు మధ్యాహ్నం రాక వరకు రాకపోవటానికి ఏదో బలమైన కారణాలు ఉండుంటాయి వాళ్ళు ఉదయం నుంచి కూడా రాలేకపోవటానికి ఏదో బలమైన కారణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి జీవన వృత్తికి ఆ రోజు జీతం అవసరం వాళ్ళకి అందుకే మధ్యాహ్నం అయినా పొడిగెట్టుకుంటూ పనిలోకి వచ్చాడు ఆయన కాబట్టి ఆయనకి ఆ రోజు జీతం అవసరం ఉంది కాబట్టి ఆయన దయ తలిచి నేను ఇచ్చా అలాగే ఇలా ఏమి ఇస్తాను అది మీకేమి నష్టం లేదు కదా అంటే అట్లాగే ఇప్పుడు ప్రభువును నమ్మిన వాళ్ళు కూడా అట కడపటి వారు మొదటి వారు అవుతారు మొదటి వారు కడపటి వారు అవుతారు కొన్ని విషయాలు ఆ విషయం నాలోనే నిజమని అనిపిస్తూ ఉంది నేను ఎప్పుడు కడపటి వాడిని 61వ సంవత్సరంలో యేసు ప్రభువుని చూశాను నాకు దర్శనమే దర్శనం 63 దర్శనాలు చూపించేశారు నా క్రైస్తవ స్నేహితులు మేము పుట్టు క్రైస్తవులు అండి మాకు దర్శనాలే చూపించాడు దేవుడు మీకేంటి ఇట్లా దర్శనాలు చూపించేస్తున్నారు మీరు నిన్నదాకానే విగ్రహాల పట్టు చుట్టూ తిరిగి ఇవాళ వచ్చి దేవుడు ఏంటి ఇట్లా దర్శనాలు చూపించేస్తున్నాడంటే దేవుడికి ఆయనకి ఇష్టమైంది ఇట్లాంటిదే మధ్యాహ్నం నుంచి వచ్చిన వాళ్ళకి మామూలు జీతం ఇచ్చేసాను అంటా ఏమన్నా నాకు ఇష్టమైంది నేను ఇచ్చా అన్నాడే అట్లాగే ఇక్కడ కూడా మరి ఆయనకి ఇష్టమైంది ఆయన దయ తలిచాడు ఇదిగో నాకు ఈ దర్శనాలు చూపించాలి ఆ దర్శనాలు చూపించడం ద్వారా నేను ఏదో చేయవలసి ఉంటుంది ఈ పని చేస్తున్నానా ఈ దర్శనాలు చూపించడం ద్వారా నేను అత్యంత కృతజ్ఞత కలిగి అయ్యో నిజమే మొదటి నుంచి ఉన్న వాళ్ళకంటే నన్ను ఎక్కువగా ప్రేమించి నాకు ఎక్కువ తలాంతులు ఇచ్చేసి నాకు ఇన్ని చేశాడు కదా నేను ఎక్కువగా దేవుడి గురించి కష్టపడాలి ఈ విషయం దేశదేశం అంతా చెప్పాలి దేవుడు నాకు ఇది చేశాడు దేవుడు నాకు ఇది చేశాడు అని చెప్పాలి అనే అంకిత భావం నాకు ఎక్కువగా కలిగింది కాబట్టి ఈ వాక్యం కూడా చూపించాను ఈ వాక్యం చూపించి మరి ఇట్లా ఉంది కాబట్టి ఆయన దేవుడు దయ తలిచి చేస్తాడు కొన్ని అక్కడ సందర్భాన్ని బట్టి ఉంటుంది మనం పొందే మారు మనస్సును బట్టి ఉంటుంది మనం ఇతరుల ఎడల మన ప్రవర్తన ఎలా ఉందో ఇతరులను మనం క్షమిస్తున్నామా ఇతరుల మీద దయ చూపిస్తున్నామా అవి కూడా చూచి మన మీద దయ చూపాలా లేదా అని వాళ్ళు అనుకుంటూ జరిగింది కాబట్టి దేవుడు సర్వశక్తివంతుడు ఎట్లాగే ఒక లోకా సువార్త 6 అధ్యాయం 2 వచనం 5 వచనాలు ఇలా ఉన్నాయి మీకు చెప్తా వినండి అప్పుడు పరిసయ్యులలో కొందరు విశ్రాంతి దినమున చేయదగనది మీరెందుకు చేయుచున్నారని వారిని అడుగగా ప్రభువు దావీదు కూడా ఆకలి కొనినప్పుడు ఒక సందర్భంలో ఇలా చేసిన కదా కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును యజమానుడని వారితో చెప్పారు యేసు ప్రభువారి సమక్షంలోనే ఆయన శిష్యులు విశ్రాంతి దినమున
ఆ పొలాలకు అడ్డం పెడుతూ వెళుతున్నప్పుడు ఆకలి అయింది కాబోలు ఆ పొలాల్లో కంకులు మరి వెన్నులు తుంచుకుని తిన్నారు అని వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న పరిసయ్యలు ఆ యూదుల నాయకులు పరిసయ్యలు వాళ్ళు ఏంటి మీ శిష్యులు ఈరోజు విశ్రాంతి దినమున అలా చేశారంటే అప్పుడు దేవుడు ఒక ఎగ్జాంపుల్ చూపించి ఒకప్పుడు దావీదు అన్న ఆయన ఒకప్పుడు అంటే ఆ రోజుకి యేసు ప్రభు వారు ఇక్కడ నడయారిన రోజుకి 1000 సంవత్సరాల ముందు జరిగిన చరిత్ర దావీదు గారిది. ఒకప్పుడు దావీదు గారు ఇలాగే ఆకలిగా ఉన్నప్పుడు ఆ దేవుడు సముఖంలో ఉన్నట్టు సన్నిధి రొట్టెలను తీసుకుని పూజించాడు, అది చేయకూడదే చేశాడు. ఆ సందర్భాన్ని బట్టి నేను అతనే దాన్ని తప్పుగా భావించను. అలాగే ఇక్కడ సందర్భాన్ని బట్టి దీన్ని నేను తప్పుగా భావించటల్లా. ఇది విశ్రాంతి దినమే, రూల్ ప్రకారం చేయకూడదు, కానీ ఇది తప్పుగా భావించలేదు. ఎందుకు అంటే విశ్రాంతి దినానికి కూడా అధిపతిని నేనే పెట్టింది, నేనే. ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా వారానికి ఒకరోజు ప్రజలకి ఒకరోజు విశ్రాంతి దినం అవసరము అని చెప్పి ఒక హాలిడే ఆదివారం సెలవు అనేది ప్రకటింపబడుతుంది అంటే అది బేస్ ఎక్కడ అంటే బైబిల్ గ్రంథమే. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడు మనిషికి నేను నిర్మించిన అవయవ నిర్మాణంలో 6 రోజులు పనిచేసిన తర్వాత ఒకరోజు దానికి విశ్రాంతి ఇస్తేనే ఆ తర్వాత మళ్ళీ అది కోలుకుని మళ్ళీ సరిగా చేయటానికి ఉంటుంది. ఆ నిర్మాణం చేసిన వాడిని నేను, అది విశ్రాంతి ఇవ్వాలని చెప్పిన ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడు. నిజంగానే అందరి తర్వాత చూసి నిజంగానే 6 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత ఒకరోజు విశ్రాంతి తీసుకోకపోతే నెక్స్ట్ వారం వీళ్ళు సరిగా పని చేయలేరు, ఆ ప్రభావం కనపడుతూ ఉంటుంది. బాడీకి ఆ విశ్రాంతి ఇవ్వటం అవసరమని అందరూ ప్రాక్టికల్గా కూడా చూచి ఇది నిజమే అని అన్ని దేశాల్లోనూ ఇది అమల్లోకి వచ్చింది. ఈ విశ్రాంతి దినం ఆయన పెట్టింది ఎందుకు పెట్టాడంటే ఆ రోజు పని చేయకోకుండా విశ్రాంతి ఇవ్వాలి బాడీకి, ఆ విశ్రాంతిలో దేవుణ్ణి ఆరాధించాలి, అది ఆయన చెప్పింది. మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఆ రోజు ఏదన్నా పని చేయవలసి వస్తే అది నేను తప్పుగా పట్టుకోను, ఎందుకు అంటే నేనే దాన్ని పెట్టాను మీకు విశ్రాంతి కోసం. అర్థమైందా? ఈ దీనివల్ల ఇంకా మేలు, అట్లా విశ్రాంతి తీసుకునే కంటే ఇంకా మేలైన పని ఆ రోజు ఏదైనా చేస్తే అది నేను తప్పుగా భావించను, అది పెట్టింది నేనే. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే చెప్తున్నది ఎవరు? క్రీస్తు ప్రభువారు. ఈ ఆజ్ఞ ఎప్పటిది విశ్రాంతి దినం అన్నది అప్పటికి 1500 సంవత్సరాల క్రితం మోషే గారితో యెహోవా దేవుడు రాయించినటువంటి ఆజ్ఞ. 7వ దినం విశ్రాంతిగా పాటించారు. అది పెట్టింది నేనే అంటున్న అడిగిన 1500 సంవత్సరాల తర్వాత వచ్చిన అంటే ఎవరు? ఆ యెహోవా దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియక దేవుడు కలిసే ఉన్నారు. యెహోవా దేవుడు చేసిన ఈ సృష్టి అంతట్లో ఈయన కూడా ఉన్నాడు. అంటాకి ఇది ఒక రుజువు. ఏమంటున్నాడు? నేను ఆ యొక్క విశ్రాంతి దినాన్ని పెట్టిన వాడిని, నేను దానికి యజమానుని కూడా నేనే అని చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైందంటే చాలామంది అనుకుంటూ ఉంటారు యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితమేగా వచ్చింది, అంతక్రితం ఆయన లేడుగా అని అనుకుంటూ ఉంటారు. అంతక్రితం యెహోవా దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుళ్ళు యేసు ప్రభు వారు ఉన్నారు. కాబట్టి సృష్టికర్త ఆయన అంటంలో మనకి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పి అవ్వటం జరిగింది. అలాగే ఈ ధర్మశాస్త్రం విషయంలో కూడా అసలు నిజానికి ఏది తప్పు ఏది రైట్ అనేది ప్రజలకి తెలియదు. అది ఎవరో చెప్పాలి. దేవుడుగా భావించబడిన వాళ్ళు ఎవరు కూడా ఇది తప్పు ఇది రైటు అని స్పష్టంగా ప్రతి పనికి చెప్పలేదు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మొట్టమొదటగానే ఇది తప్పు ఇది రైట్ అని యేసు ప్రభు వారి కంటే ముందు 1500 సంవత్సరాల క్రితం మోషేతో రాయించిన ధర్మశాస్త్రంలో మొత్తం రాయించడం జరిగింది. దాంట్లో చాలా బాగా తీవ్రంగా ఆలోచించి తప్పును తప్పు, అలాగే ఇది మంచిది మంచి అని చాలా ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలను ఆధారం చేసుకుని ఈ ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నీ తయారయ్యాయి. భారతదేశం ఉంది. భారతదేశంలో యేసు ప్రభు ఎవరో తెలియదు మనకు. అప్పటి మనం వేరే తెలియదు. మనం ధర్మశాస్త్రం రాయాలి, ఒక న్యాయశాస్త్రం రాయాలి. దేన్ని బట్టి రాస్తాం మనం? ఏ గ్రంథంలో ఉంది మనకి ఇది న్యాయము ఇది తప్పు, ఇలా చేస్తే తప్పు ఇలా చేస్తే ఒప్పు అని ఎవరు చెప్పారు? ఎక్కడుంది అన్ని విషయాలు? అయ్యేమి లేదు. కాబట్టి ఇతర దేశాల రాజ్యాంగాలన్నీ తెప్పించుకుని చూస్తే ఆ ఇతర దేశాల రాజ్యాంగాలు దేన్ని బట్టి రాశారు అని చూస్తే
బైబిల్ గ్రంథములో చెప్పబడిన ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రతి దేశంలో కూడా న్యాయశాస్త్రాలు రూపొందించబడి వాటన్నిటిని మళ్ళీ స్టడీ చేసి మనం న్యాయశాస్త్రం రూపొందించుకో అట్లా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క న్యాయశాస్త్రాలన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథములో దేవుడు పెట్టిన ఆ యొక్క ఆ న్యాయశాస్త్రాన్ని ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి పెట్టడం జరిగింది అనే విషయం కూడా మీరు గ్రహించడం కోసం ఇంత విశదంగా నేను చెప్పడం జరిగింది నా మిత్రుడికైతే చెప్పిన విషయం ఏంటి అంటే ఒకటే యేసు ప్రభువారు జీవించున్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు నీతి న్యాయం చూచే దేవుడు మన యొక్క హృదయాలు తెలిసిన దేవుడు ఏదో ఇది చేస్తే అది అయిపోద్దంట లేదు నీ హృదయాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఆయన చేస్తాడు మారు మనస్సు అనేది ప్రత్యక్షంగా కావాలి అని చెప్పడం జరిగింది అంతేందుకు ఒక పరిసయ్యుడు చాలా ప్రముఖమైన పరిసయ్యుడు నికోదేము అన్నాడు ఆయన బయట అడగటం ఆయనకి ఇబ్బంది పడి మరి ఒక రాత్రి పూట ప్రభువారి దగ్గరికి వచ్చి మీరు దేవుని దగ్గర నుంచి వచ్చినట్టే నాకు అనిపిస్తూ ఉంది అయ్యా నేను పరలోకం పొందాలంటే ఏ ఎట్లా అని అంటే నీవు రెండోసారి జన్మించాలి అబ్బాయే అని అది రెండోసారి జన్మించటం ఏంటి మళ్ళీ ఎట్లా జన్మిస్తావు అంటాడు అంటే రెండోసారి జన్మించడం అంటే నీకు మారు మనసు రావాలి నికోదేము ఒకప్పుడు నికోదేము వేరు ఇప్పుడు నికోదేము వేరు కావాలి వేరంటే నీ ప్రవర్తన నువ్వు చేసే పనులు నీ యొక్క ఉద్దేశాలు నీ అభిప్రాయాలు మారిపోవాలి అది రెండోసారి జన్మించడం అట్లయితేనే కుదురుతుంది మరి మిగతా వాళ్ళందరికీ కూడా ఇది అవసరమా అవసరమే క్రైస్తవులందరికీ కూడా ఇట్లా రెండవసారి జన్మించడం మారు మనసు పొందటం ఒకప్పటి మనిషికి ఇప్పటి మనిషికి తేడా ఉండటం ఉండి తీరాలి ఇది స్వయంగా యేసు ప్రభువారే ఆయన ఆ పరిసయ్యుడికి చెప్పడం జరిగింది ఇది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఒకటి నీటి మూలంగానూ ఆత్మ మూలం కూడా జన్మించాలి బాప్తిజం తీసుకుంటాం మారు మనసు వచ్చేసిందా ఉండదు అప్పుడు కుదరదట బాప్తిజం తీసుకోవాలి నీటితో ఆత్మమూలంగా జన్మించడం మారు మనసు పొందాలి నువ్వు పొరపాటును కూడా ఆ చెడ్డ పని చేయటానికి వీల్లేదు మారు మనసు కూడా ఉంది ఆత్మచేత నడిపించబడాలి ఆత్మ మూలంగా బాప్తిజం అంటే ఆత్మచేత నడిపింపబడాలి వాక్యానుసారంగా నడిపించబడాలి అలా నువ్వు నడిపించబడతా ఉంటేనే నీవు పరలోకాన్ని పొందుతావు అని చెప్పడం జరిగింది కాబట్టి ఇట్లా వివరంగా నేను చెప్పుకుంటూ రావాలి అలాగే ఇంకా ఈ మొట్టమొదట వేసిన ప్రశ్నలు మభ్యపెడుతున్నారు అనే ప్రశ్నలకి దగ్గర దగ్గరగా సమాధానాలు వెళ్ళిపోయినాయి ఇట్లా మీకు తెలిసిందే కదా మభ్యపెడుతున్నారు అనే మాట వాస్తవం కాదు ఎవ్వరూ మభ్యపెట్టడం లేదు మేము ఉన్న వాస్తవాలే చెప్తున్నాం దేవుడు శక్తిమంతుడు ఎంతోమందికి మా కళ్ళ ముందు స్వస్థతలు జరిగాయి మా కళ్ళ ముందు పాపాలు క్షమించబడ్డాయి ఆ పాపాలు క్షమించబడితే కదా రోగాలు తగ్గేది పాపాలు క్షమించబడ్డాయి మళ్ళీ మొదట్లోనే చెప్పాం ఒకసారి క్షమింపబడిన తర్వాత మళ్ళీ ప్రతిసారి తప్పు చేస్తే ఒప్పుకోనని దేవుడు చెప్పనే చెప్పాడు మారు మనస్సు లేకపోతే అసలు పాపాలు క్షమించే పనే లేదని మన ప్రవర్తనలో మార్పు వచ్చి మనం ఇతరులందరినీ క్షమించకపోతే వాళ్ళని క్షమించనే అన్నాడు అందరినీ క్షమించేస్తాం అన్నీ వచ్చి క్షమించేస్తాం అని ఎక్కడ చెప్పలే దేవుడు నీ దగ్గర మారు మనస్సు ఉండాలి ఇవన్నీ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి మరి మన దగ్గర ఎప్పుడైనా నేను మా మిత్రుడికి చెప్పాను మన దగ్గర అంటే పూర్వ పరిస్థితులు మన దగ్గర ఎప్పుడైనా ఇగో ఇది ఇలా మారు మనస్సు పొంది ఎట్లాంటి ప్రవర్తన అయితేనే నీకు ఈ పుణ్యం వస్తుంది అయితేనే నీకు ఇది జరుగుతుంది ఎక్కడైనా ఉందా ఏమీ లేదు నువ్వు యజ్ఞం చేయమంటే యజ్ఞం చేస్తే వచ్చేస్తుంది అనుకుంటున్నారు ఎవరు నేను కాశీ గయా ఈ తీర్థయాత్రలో బాగా వెళ్ళేవాడిని 3 సార్లు వెళ్ళా కాశీ గయా ఇవన్నీ మరి అప్పుడు అక్కడ నా చుట్టూ వచ్చిన వాళ్ళ మిత్రులు వచ్చినటువంటి వాళ్ళని భక్తుల్ని నేను చూచాను అందరూ కూడా మరి చాలామంది వాళ్ళ పాపాలు పోవాలంటే ఇది మార్గం అని చెప్పి వస్తూ ఉన్నారు వాళ్ళ మనసుల్లో ఏ మార్పు లేదు వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ వారు చేసే దాంట్లో నిత్యం పాపం జరుగుతూనే ఉంటుంది కాబట్టి అది కొట్టివేయబడాలేంటి వాళ్ళకు మనస్సాక్షి చెప్తుంది నువ్వు పాపం చేస్తున్నావు నువ్వు పాపం చేస్తున్నావు ఈ కొట్టివేయాలంటే ఏంటి అని అంటే ఇదిగో ఇలా చేస్తే కొట్టివేయబడద్దని మనకి శాస్త్రాల్లో ఉంది అది నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు కాబట్టి అక్కడ కొట్టివేయబడతాయని చెప్పి ఆ కాశీకి వెళ్ళిపోయి అక్కడ ఏదో గోదానాలు అవన్నీ ఇచ్చేసి అక్కడ ఒక యజ్ఞాలు అవి చేసేసి
అదంతా చేసేస్తే మరి పాపాలన్నీ పోతాయి అని చెప్పి భ్రమతోటే అందరూ వస్తున్నారు. కానీ యాక్చువల్గా నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే ఎలా మునిగితే ఎలా గోదానాలు చేస్తే పాపం పోటం ఎట్లా కుదురుతుంది అని మనస్సాక్షి గద్దించి ఆ రోజునే. మరి వాళ్ళకి అందరికీ అదే గద్దింపు ఉండదు. కాకపోతే ఏం జరిగిందంటే అది అలా పోతాయి అలా వెళ్ళిపోతా ఉంది. కాబట్టి దేవుడు ఈ యొక్క యేసు ప్రభు వారు చెప్పినటువంటి మార్గం అనేది ఉంది. ఇది చాలా కరెక్ట్ అయింది, పవిత్రమైంది అని మనకి తెలుస్తుంది. ఇలా ఇలా ఉండటం ఉంటేనే మన పాపాలు పోతాయని మనకే మనస్సాక్షి తెలుస్తాం. కాబట్టి పై పైన ఊరికినే మునిగితే తేలితే అవ్వదు. నీటి బాప్తిజం క్రైస్తవులు కూడా నీటి బాప్తిజం తీసుకుని అన్నీ పోయినాయి అనుకుంటే అది తప్పు. పోవు, నువ్వు ఆత్మమూలంగా కూడా జన్మించాలి, నువ్వు మారు మనసు పొందాలి. ముందు ఉన్న మనిషికి ఇప్పుడున్న మనిషికి తేడా వచ్చేయాలి. మరి ఇదంతా ఇరుకు మార్గం కాదా, కష్టమైన మార్గం కాదా, తక్కించోట్ల ఏం చెప్పలేదుగా. కాబట్టి ఇరుకు మార్గమే అయినా నువ్వు పరలోకం పొందే కరెక్ట్ అయిన మార్గం ఇది. కష్టపడకుండా ఎట్లా వచ్చేస్తుందండి పరలోకం? నువ్వు ఏమి చేయకోకుండా నీ క్రియలు బాగుండగా పరలోకం ఎట్లా వచ్చేస్తుంది? కష్టపడి సంపాదించుకోవాలి మనం. కాబట్టి ఇట్లా నేను ఆలోచించడం జరిగింది. ఆయనైతే ఈ మభ్య పెడుతున్నారనే పదాల మట్టికి తప్పబ్బాయి అని నేను సౌమ్యంగా అని చెప్పాను. ఎట్లాగో మిత్రుడే కాబట్టి మభ్య పెట్టడంటూ లేదు. ఆఖరికి కూడా ఆయన అనే ఆయన అన్నాడు, మేమేదో నిన్ను ప్రశ్నలు వేసి తికమక పెట్టి మీరు చెప్పిందే రైట్ అని మళ్ళీ వెనక్కి వచ్చేస్తావేమో అని మేము అనుకున్నాము. నువ్వు మాకే ఇంత బోధ చేస్తున్నావు, ఇక మేము నిన్ను అలా ఒప్పించడం మా వల్ల కాదు అని కూడా అంటాం జరిగింది. ఎందుకంటే మనం దేవుళ్ళు నిలబడ్డాం, దేవుడు ఆత్మచేత నడిపింపబడుతున్నాం. న్యాయం ఏదో అన్యాయం ఏదో గ్రహించి వచ్చాం, ఏదో ఆటోమేటిక్ ఏదో జరిగిపోయింది వచ్చిన వాళ్ళం కాదు. ఎన్నో శాస్త్రాలు చదివాము, ఎంతో న్యాయం ఏది అన్యాయం ఏది, దేనికి రుజువు ఉంది దేనికి రుజువు లేదు, ఎవరు సృష్టికర్త అయి ఉంటాడు ఎవరు సృష్టికర్త కారు అంటే ఎన్నో రుజువులు చూసాం, ఎన్నో రుజువులు చూసాం. అట్లాంటి చూసిన తర్వాత వచ్చాము వడపోత పోసి రావటం జరిగింది. ఒకవేళ ఈ దేవుడు చెప్పిన దానికి రుజువులేమి దొరకకపోతే మళ్ళీ ఇక్కడ కూడా నిలబడేవాడిని కాదేమో, అసలు ఆ దేవుడో వెతికేవాడిని. ఈయన సృష్టికర్తే అని నాకు సరైన రుజువులు ఆధారాలు దొరికినవి నిలబడ్డా. ఒకవేళ ఇక్కడ కూడా ఏంటికి రుజువులు దొరకకపోతే, అక్కడ దొరకలేదు ఇక్కడికి వచ్చాం మళ్ళీ వెనక్కి వెళ్ళాం కానీ అసలు రుజువులు ఎక్కడ దొరుకుతాయి, అసలు సృష్టికర్త ఎవరు అని ఇంకా ఆలోచించేవాడు. కాబట్టి ఇక్కడే సృష్టికర్త మనకు బయలుపెట్టడం జరిగింది, రుజువులు సాక్ష్యాలు దొరికినాయి. కాబట్టి ఎంత గొప్పగా మరి దేవుడు ఎవరు అని రుచి చూచి తెలుసుకున్న తర్వాత ఇంకా దీంట్లోంచి మనం ఎక్కడ తొట్టిల్లే పర్లేదు. అందులో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎప్పటికప్పుడు దర్శనాలు చూపిస్తూ నా ప్రవర్తనని మార్చుకుంటూ వచ్చేట్టు చేస్తూ ఉన్నాడు. ఇంకా మెరుగ్గా ఉండాలి, త్యాగపూరితమైన జీవితం జీవించాలి అని చెప్పి మరి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ దాంట్లో అయితే మభ్య పెట్టుతున్నారు అనే భాషం తప్పు అని నేను ఒప్పించగలిగాను. ఆ తర్వాత అసలైన సిసలైన ప్రశ్న ఒకటి నాకు వేయటం జరిగింది. మరి ఈ ఎపిసోడ్లో అది ఎంతవరకు చెప్పగలనో తెలియదు, తర్వాత ఎపిసోడ్లో దాన్ని కంటిన్యూ చేస్తాను. మరి అది ఏంటి అని అంటే అది ఆరో ప్రశ్న. ఇప్పటికి 5 ప్రశ్నలు అయిపోయి, ఆరో ప్రశ్న. రాజకీయ పార్టీల్లాగా దేవుడికి ఇంత ప్రచారం అవసరమా? మీ దారి మీరు చర్చికి వెళతారు, వాక్యం వింటారు, మరలా ఇంత ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మమ్మల్ని ఆకర్షించడానికే కదా ఇదంతా. చిన్న ప్రార్థన చేసుకుని ముగిస్తారు. కృపగల దేవ ప్రభు మీకు వందనాలు, చక్కని నడిపింపు దయచేశారు, ఆశీర్వదించారు ప్రభు. మరి ప్రభు వింటున్న బ్రదర్ల హృదయాలు కూడా తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేసిన వందనాలు. ఇక ముందు కూడా మీ యొక్క ప్రభు ఆ యొక్క కరుణని కృపని కొనసాగించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు అయిన శ్రమలో పరమతో నేను ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమెన్. మీ అందరికీ వందనాలు.